నమస్తే ఫ్రెండ్స్. ఆషాఢమాసంలో పూజ ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, ఆషాఢమాసంలో ఎలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఏ దేవీ దేవతలను ఆషాఢమాసంలో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, ఈ వీడియోలో తెలుసుకుందామా. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. గ్రహప్రవేశం, గ్రహ ఆరంభం, శంకుస్థాపన, వివాహాలు ఇలాంటి ఆషాఢమాసంలో చెయ్యకూడదు. ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చేసి జూలై 6వ తేదీ శనివారంతో ప్రారంభమవుతుంది. ఎంతవరకు ఉంటుంది అంటే ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ఈ ఆషాఢమాసం ముగుస్తుంది. ఈ ఆషాఢమాసం నెల రోజుల వరకు ఉంటుంది. ఈ మాసం పూర్తి అవగానే శ్రావణ మాసం మొదలవుతుంది. అయితే ఆషాఢమాసంలో ఉగ్ర దేవతలను పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవి, కాళిక అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాల భైరవుడు. ఇక్కడ ఒక విషయం చెప్పదలాయించుకున్నాను ఫ్రెండ్స్, అది ఏమిటంటే నేను సులువుగా కాలభైరవ పూజ ఇంట్లోనే ఎలా చేసుకున్నాను, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలా చేయడం వల్ల, ఎలా సులువుగా పూజ చేయడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలే కాకుండా నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్, దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు, శత్రు బాధల నుంచి బయటపడవచ్చు, అన్ని పూర్తి వివరాలు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీకు వీలైతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉగ్ర దేవతలను పూజించడం వల్ల పాపగ్రహ దోషాలు తొలగించుకోవచ్చు, గ్రహ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అందుకే ఆషాఢమాసంలో తప్పకుండా దుర్గాదేవి ఆలయానికి వెళ్లాల్సిందే. ఆషాఢమాసంలో వచ్చే మంగళవారాలకు శుక్రవారాలకు చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఈ మంగళవారాలు శుక్రవారాల్లో రాహుకాలంలో నిమ్మకాయల డొప్పలలో దీపాలు వెలిగించడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు. ఈ రాహుకాల దీపాలు ఎలా వెలిగించుకోవాలో, పూర్తి పూజా విధానము ఎలా సులువుగా మనము గుడిలోనే చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రెండ్స్, వెళ్ళి మీరు చూడవచ్చు. మంగళవారాలు రాహుకాలం టైం వచ్చేసి ఫ్రెండ్స్ 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. శుక్రవారం వచ్చేసి 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. దుర్గాదేవి ఆలయంలో లేదా శక్తివంతమైన అమ్మవారు ఆలయాలు పోచమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ఇలాంటి శక్తివంతమైన ఆలయాల్లో నిమ్మపండు దీపాలు వెలిగించడం ద్వారా కుటుంబపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఆషాఢమాసంలో వీలైతే దుర్గా అమ్మవారి గుడిలో కుంకుమార్చన బ్రాహ్మణుడి చేత చేయించుకోవడం వల్ల, అమ్మవారిని నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల శత్రు బాధలే కాకుండా నరదృష్టి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే ఈ ఆషాఢమాసంలో దాన ధర్మాలకి ఎంతో ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి దానాలు చేయాలి అంటే గొడుగు కానీ, చెప్పులు కానీ, లేదా ఉసిరికాయ కానీ లేని వారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు. ఈ ఆషాఢమాసంలో బోనాలకి ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో విధి విధానాలతో ఎంతో మంది బోనాలు జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో చాలా మంది ఆషాఢ మొత్తం నెల రోజుల వరకు ప్రతి ఆదివారం బోనాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది. వీలు కాని వారు కనీసం ఒక చెంబులు వేపాకులు వేసి అమ్మవారికి సమర్పించిన అమ్మవారు ఎంతో చల్లబడే మన పిల్లలకే కాకుండా మనకి ఆయురు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదలిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.